ఫ్రెండ్స్, నేను మీర్చేదర్. మీరు చూస్తున్నారు శ్రీధర్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, నెల్లూరులో మనం ఒక రైస్ మిల్కి వచ్చామండి. అంటే మన ఒడ్లు కొంచెం ఉంటే రైస్ మిల్కి వచ్చాము. ఇక్కడ ఈ రైస్ మిల్ అంత సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. కొంచెం మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందరూ హిందీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంటే బీహార్ వాళ్ళు అనుకుంటాను. మొత్తం బ్యాగ్స్ నింపడం అన్ని కరెక్ట్గా 50 కేజీ 50 కేజీలు అవే పడిపోతూ ఉన్నాయి. మళ్ళీ పక్కన టక్కటక్క ఫిట్టింగ్ చేసేయడం, లారీలోకి ఎక్కించేయడం అంతా ఒక ప్రాసెస్ లాగా అయిపోతూ ఉందండి. చూపిస్తాను మీకు. మామూలుగా లోడ్ వచ్చేసి ఇట్లాగా బస్సులు బ్యాగ్ నింపేసి వేసేసి ఇక్కడ నచ్చేస్తారు. ఇది అట్లా కాదు, డైరెక్ట్గా ఇట్లా బ్యాగ్లో ఫిల్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకా 2 మెషిన్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ మెషిన్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి స్టిచ్చింగ్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకోటి స్టిచ్చింగ్ చేస్తుంది. దీని మీద ట్రాక్ వెళ్తూ ఉంది కాబట్టి అది 2 స్టిచ్ చేస్తూ ఉన్నాయి. సింపుల్గా లేబర్ తగ్గించుకొని సింపుల్గా పని జరిగిపోతూ ఉంది. ఇక్కడ అంతా ఒక సిస్టమ్ లాగా ఉంది. రైస్ ఫీల్డ్లోకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయండి, అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా ఒక పెద్ద ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇట్లా బ్యాగ్లోకి వస్తూ ఉంది. రైస్ మిల్ పేరు నగర్ నాకు తెలీదు, చూద్దాం మీ మిల్ పేరు వేద్దాం. చూస్తున్నారా, పర్ఫెక్ట్గా 2 గ్రాములు తక్కువ 50 కేజీలు వస్తూ ఉంది. మిల్ అయితే చాలా పెద్దది ఇది. కొంచెం సరిశబ్దం తీసేదానికి ఒక చాలా పెద్ద వీడియోని వస్తుంది. మనమైతే పర్మిషన్ తీసుకోలేదు, ఇస్తా ఉన్నాం, కొంచెం తీసుకొని వెళ్ళిపోదాం. మొత్తం ఇవి ఒక మిల్లు కాదండి, చాలా మిల్లు ఉన్నాయి దీంట్లోనే. ఇది ఒక మిల్లు, ఇది ఒక మిల్లు, దీంట్లో 4-5 నట్లుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయండి.